భిన్నాలు. పటం వద్ద సూచించబడిన భిన్నానికి పటంలో రంగు వేయండి. ఈ కృత్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇవ్వబడిన పటాన్ని గమనించండి. పటం 9 సమాన భాగాలుగా విభజించబడింది. మనకు ఇవ్వబడిన భిన్నం 4/9, అంటే 9 భాగాలలో 4 భాగాలకి మనం రంగుని వేయాలి. రంగును వేద్దామా? మరి నేను వరుసగా రంగు నింపాను. ఇదే విధంగా కాకుండా వేరొక విధంగా కూడా మనం 4 భాగాలకు రంగును వేయవచ్చు. చూడండి, ఇంకా ఎన్ని విధాలుగా 4 గడులు నింపవచ్చో మీరు ప్రయత్నించండి. ఈ పటాన్ని చూడండి. ఈ పటం 5 సమాన భాగాలుగా విభజించబడింది. మనకు ఇవ్వబడిన భిన్నం 3/5. ఇంతకుముందు పటం లాగానే ఈ పటానికి కూడా మనం రంగులు వేద్దాం. చూడండి రంగులు. ఇదే విధంగా మీరు ప్రయత్నించండి. ఈ పటాన్ని చూడండి పిల్లలు. ఈ పటం 6 సమాన భాగాలుగా విభజించబడింది. మనకు ఇవ్వబడిన భిన్నం 5/6, అంటే ఎన్ని భాగాలకు రంగులు వేయాలి? 5 భాగాలకు మనం రంగులు వేయాలి. చూడండి రంగులు వేస్తున్నాను. నేను నాకు నచ్చిన 5 భాగాలకు రంగులు వేశాను కదా, మరి మీరైతే ఎలా వేస్తారు? ప్రయత్నించి చూడండి. ఇప్పుడు మరొక పటాన్ని చూద్దామా. ఈ పటం 8 సమాన భాగాలుగా విభజించబడింది. మనకి ఇవ్వబడిన భిన్నం 8/8, అంటే 8 భాగాలకు రంగును వేయాలి. చూడండి 8 భాగాలకు నేను రంగును వేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 భాగాలకు రంగును వేశాను, అంటే పటం మొత్తం రంగు వేయబడింది. పిల్లలు, బాగుంది కదా ఈ కృత్యం?